మనం దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం దేశ పునర్నిర్మాణం కోసం పనిచేసేటువంటి వాళ్ళం, దేశం కోసం పరితపించేటువంటి వాళ్ళం, హింసకు రక్తపాతానికి వ్యతిరేకము. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ అందరూ కూడా భారత మాత ముందు భారత యోగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అధిక ధరలు తగ్గాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. ఇందాక ఉపన్యాసంలో వచ్చిన విషయాలన్నీ కూడా మీరు ఏది మంచి స్లోగన్ మీకు అనుకుంటారో అది రాయండి. దేశ భద్రత కాపాడాలంటే, శాంతి భద్రతలు కాపాడాలంటే పేదరికం, ఏది మంచి స్లోగన్ మనం అనుకున్నటువంటి స్లోగన్స్ అన్ని కూడా గుజరాత్ తరహా పరిపాలన అంటున్నాం కదా, గుజరాత్ లో ఎలాంటి సమగ్రమైన అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామో దానికి సంబంధించిన స్లోగన్స్ కనిపించాలి. అంటే ఎందుకు చెప్తున్నా విషయం అంటే, నరేంద్ర మోడీ గారి సభ సక్సెస్ అవుతుంది, ప్రజల్లో ఉత్సాహం ఉంది, కానీ ఉప నియోజకవర్గంలో ప్రచారం జరగడమే కాదు, నీ పోలింగ్ బూత్ లో ఉన్న 20 సంవత్సరాల వృద్ధురాలి కూడా తెలవాలి నరేంద్ర మోడీ అంటే ఎవరో. ఈ కార్యక్రమాన్ని ఆ రకంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఉపయోగించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి ఈ సమావేశం యొక్క ఉద్దేశం కూడా. కార్యక్రమానికి వస్తారు, ఫ్లైట్ లో వస్తారు, సభలో ఉద్దేశిస్తారు, మాట్లాడతారు, మీడియా అంతా రాస్తారు, వెళ్ళిపోతారు. నిజం చెప్పండి, మీ పోలింగ్ నీకు తెలుసా నరేంద్ర మోడీ అంటే ఎవరు అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ కూడా పరిచయం కావడం అవసరం. ఇక్కడే ఎక్కడో శ్రీకాకుళంలో సీతంపేట దగ్గర ఉన్నటువంటి కుగ్రామంలో ఉన్నటువంటి ముసలామ కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు మానేసి గంగాధర కృష్ణ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువుల యొక్క ధరలను తగ్గిస్తానని చెప్పి వాగ్దానం చేసి ప్రైవేట్ లో ఉండేటువంటి వస్తువుల యొక్క ధరలు తగ్గించలేక, తగ్గించకపోగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో చక్కెర ధర పెంచారు, బస్ గిరాయిలు పెంచారు, రైలు గిరాయిలు పెంచారు, వాళ్ళ చేతుల్లో ఏవేవైతున్నా అన్ని ధరలు పెంచేశారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి నిర్మూలిస్తాం, సెక్యూరిటీని క్రియేట్ మేము కాపాడతాం, సామాన్య విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం ధరలను అరికట్టలేనటువంటి ప్రభుత్వం, అవినీతి విషయంలో రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు 64 కోట్ల రూపాయలు అవినీతి దీంట్లో కుంభకోణంలో ఉంటే అవినీతి దీంట్లో వారు కానేశారు. డబ్బు తిన్నారని అంటే మేము తినలేదన్నారు, మా మందులు స్వచ్ఛమైనటువంటి వాళ్ళన్నారు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కేంద్ర మంత్రులు లోపలికి పోయినారు, మా మంత్రులు కాదన్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ లోపలికి పోయినారు, జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి స్వచ్ఛమైనటువంటి వాళ్ళు అన్నారు. చివరికి ప్రధానమంత్రి కూడా బొగ్గు కుంభకోణంలో ఆయన యొక్క మంత్రిత్వ శాఖల్లో అవినీతి జరిగింది, 180,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని అంటే దాన్ని ప్రధానమంత్రి మీదకి రాకుండా ఏ రకంగా ఫైల్ బ్యాక్ చేయాలనో, ఏ రకంగా మార్చేయాలనో ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, ఆల్టర్నేటివ్ గా బీజేపీ ప్రభుత్వం రావాలి. ఈరోజు సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం రావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. భయం పట్టుకుంది, నరేంద్ర మోడీ గారి యొక్క కోర్మే వాళ్ళకు పట్టుకుంది. అందుకనే ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఈ ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని బదనాం చేయాలి, ప్రత్యేకంగా మోడీ గారిని దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో కేసులు తీసుకున్నారు.
అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం చాలా సత్కార కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిశాల చంద్రయ్య గారికి చాలా సత్కారం చేయాల్సిందిగా వైఎస్ గౌడ్ గారిని కోరుతున్నాను. ఈ రకంగా మనస్తత్వం ఈ దేశ రాజకీయాలలో నరేంద్ర మోడీ గారి పైన కక్ష కట్టి నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక సహించలేక డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని మిగతా రాజకీయ పార్టీలు గాని ఏ రకంగా ఒక పథకం ప్రకారం నరేంద్ర మోడీ గారి పాపులారిటీని మరి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో కార్యకర్తలుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు సభలు పెడితే పాదయాత్రలు చేస్తే రోజుకు 700 రూపాయలు ఇచ్చి సభకు పిలిపించుకుంటున్నారు, భోజనం పెడుతున్నారు, లారీలు పెడుతున్నారు, బస్సులు పెడుతున్నారు, జీపులు పెడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సభకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మరి ఈ యొక్క విరాళాలు ఉత్తరాఖండ్ విరాళాలు సేకరించి సభకు రావాలని చెబితే ఆ రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగిపోయింది కాంగ్రెస్.